వీటి మీద ఇప్పుడే మనం సాధకులు బోధకులు అది విద్యకు సంబంధించిన పుస్తకమే. మొదటి పాఠం కూడా విద్యకు సంబంధించిన పుస్తకమే. అది ఈ బుక్ ఫేర్ అధ్యక్షుడు గౌరీశంకర్ గారు ప్రచురించింది. చుక్కారామయ్య గారు యొక్క ఆలోచనల మేరకు వచ్చిన పుస్తకాలు రెండు మనం ఆవిష్కరించుకున్నాం. హైదరాబాద్ బుక్ ఫేర్ ఇప్పటి వరకు మన వక్తలు మాట్లాడినట్టు గత 4-5 సంవత్సరాలుగా ఒక నేషనల్ బుక్ ఫేర్గా ఎదగడం, ముఖ్యంగా ఇప్పుడు ఈ వేదిక మీదకి వెళ్ళి మాట్లాడింది చిన్నారులను ఆకట్టుకునే రీతిగా ప్రతి సంవత్సరం పై చేయితోనే పిల్లలకి మంచి అవకాశం ఇక్కడ వేదికలు అవకాశాలు కల్పిస్తున్న హైదరాబాద్ బుక్ ఫేర్ వారు అభినందనీయులు. ముఖ్యంగా ప్రచురణలు మనం ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ప్రచురణలు కూడా ఇప్పుడు ఇంతవరకు నేను అన్ని చాలా స్టార్స్ తిరిగి వచ్చాను. నేను గత దశాబ్దాల నుంచి చేస్తున్న ప్రచురణలు కూడా మనకు అందుబాటులో పెట్టారు చూడడానికి. గత 2 సంవత్సరాల నుంచి వచ్చిన పుస్తకాలన్నిటి కూడా మనం ఈ షోకేస్ చేశారు. కాబట్టి పుస్తక ప్రియులకి యావత్ 2 రాష్ట్రాల ప్రజలకి పుస్తక ప్రియులకి హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ ఒక సంవత్సరం పండుగలాగా ప్రతి డిసెంబర్ పండుగలాగా జరుగుతుందని నేను భావిస్తున్నాను. నేను పండుగలా అనుకొని అలా ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎదురు చూసుకుంటా నేను. దీంట్లో మళ్ళీ పిల్లలకి పెద్ద పీటేసి పిల్లలు ఈ అకాడమిక్స్లో తలమునుకలవుతున్న ఈ రోజుల్లో పిల్లలకి ఆట విడుపుండే రీతిగా వాళ్ళ క్రియేటివిటీని వెలికి తీసే రీతిగా ఇతరత్ర చదువుకునే అవకాశాలు కల్పించే ఈ యొక్క పిల్లల పుస్తకాలు మరియు ఆటల పాఠం, ఫైన్ ఆర్ట్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ వీటన్నిటిలో కూడా వాళ్ళ ఆలోచనలని ఇంకా పదును పట్టే రీతిగా ఇక్కడ ఈ వారం రోజుల పాటు వాళ్ళకి అన్ని రకాల వర్క్షాప్సే కానీ డిస్కషన్సే కానీ పర్ఫార్మెన్సెస్ కూడా మనకు కొన్ని గంటల పాటు ఇక్కడ మనకు అందించడం జరుగుతుందంటే అంతమంది భాగస్వామ్య అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పుస్తక మేళాకి కుటుంబ సమేతంగా రావడం అనేది ఒక కల్చర్, దాన్ని చాలా గట్టిగా పునాదులు వేయడానికి పిల్లలకు కూడా మనం ఇక్కడ కార్యక్రమాలు, వారికి కావలసిన పుస్తకాలు, ఆట వస్తువులు అందుబాటు చేయడంతో ఎంతోమంది కుటుంబాలు పిల్లలతో రావడం అనేది విజయవంతమైంది హైదరాబాద్ బుక్ ఫేర్. ఆ రకంగానే ఈ యొక్క ఈ 10 రోజులు ఇరు రాష్ట్రాల వాళ్ళు పండుగలాగా పిల్లలతో ఈ యొక్క హైదరాబాద్ బుక్ ఫేర్ దర్శించి పిల్లలకి ఉన్న పుస్తకాలన్నింటినీ కూడా చూపించే అవకాశం, ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వాలని నేను భావిస్తున్నాను. చంద్రమోహన్ ఈ యొక్క పిల్లల యాక్టివిటీలో చాలా ఆయనకు ఆసక్తి, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. పిల్లలకి సినిమాలు కూడా భాగంగా ఇందులో పిల్లల సినిమాలు కూడా ప్రదర్శించడం జరుగుతుంది అనేది చెప్పారు. ఆ రకంగా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి చూసిన ఈ మధ్యలో విరివిగా బాల సాహితీవేత్తలు 150 నుంచి 200 తెలుగు పుస్తకాలు ఇప్పటి వరకు ప్రచురించింది అనేది మన పత్తిపాక విఆర్ శర్మ, చొక్కా వెంకటరమణ, గరిపల్లి అశోక్ మన 200 పై తెలుగు పుస్తకాలు ఇరు రాష్ట్రాల నుంచి వచ్చాయి, పిల్లల పుస్తకాలు వచ్చాయి. అందులో విజయవంతమైంది అంటే బడి పిల్లలు రాసిన పుస్తకాలు 30-40 పుస్తకాలు వచ్చాయి. అది ఒక గ్రేట్. ఈ మధ్యనే బాల చిలిమి చిల్లర్స్ అకాడమీ అనౌన్స్ చేసి బడి పిల్లల కథల్ని ఇన్వైట్ చేస్తే 882 కథలు వచ్చాయి మనకు. బాలల రచయితల నుంచి 600 పైచిలకు వచ్చాయి. దాంట్లో మనం 10 బడిపిల్లల పుస్తకాలని, 10 బాలల రచయిత రాసిన పుస్తకాలని ఇప్పుడు ఈ బుక్ ఎగ్జిబిషన్లోగా అన్ని అందజేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఇవాళ మల్లయ్య భట్ గారు రావడం, ఈ వేదిక మీద ఉండడం నాకు చాలా సంతోషం. ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ప్రభుత్వం గురుకుల పాఠశాలలు, ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక ప్రైవేట్ పాఠశాల, ఒక ఎయిర్ కండిషన్తో నడిపే పాఠశాలకు ధీటుగా తెలంగాణ గురుకుల పాఠశాలను నిర్వహించడం యావత్ భారతదేశం కూడా గర్విస్తున్నారు. దాంట్లో మల్లయ్య భట్ గారి గురించి కూడా నేను విన్నాను. ఎంతో కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్ని ఎన్నుకోవడం కూడా ప్రభుత్వం విజయవంతమైందని నేను భావిస్తున్నాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంబంధించిన ఇన్ని గురుకుల పాఠశాలలు మాత్రం ఆదర్శంగా ఉన్నాయి.
ఎంతో మన బడి పంతుల్లో కూడా ఆదర్శంగా ఉంటుందని నేను భావిస్తూ, ఈ పిల్లలకి చదువుతో పాటు పాఠశాల విద్య టైంలోనే అన్ని రకాల ఒక డాన్స్, డ్రామా, మ్యూజిక్, క్రియేటివిటీ, ఎన్వైరన్మెంటు వీటన్నిటి మీద, రచనల మీద, స్టోరీ టెల్లింగ్ మీద, వీటన్నిటి మీద కూడా మనం అవకాశాలు కల్పించినప్పుడు, అంటే మేము చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాల చదువుతున్నప్పుడు మాకు లైబ్రరీలు ఉండేవి, మరి ఇప్పుడు లైబ్రరీలు లేవు. ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్లో కింద కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటే మీద ప్రైవేట్ స్కూల్, పెద్ద పెద్ద ఫీజులతో ప్రైవేట్ స్కూల్, అందులో ఇంకా వేరే ఉండదు. క్లాస్ రూమ్ తప్ప లైబ్రరీ ఉండదు, ల్యాబొరేటరీ ఉండదు, ఆడుకోవడానికి దిగడానికి ఉండదు. ఆటోలను, బస్సులను, స్కూటర్ మీదనో కాంప్లెక్స్ గట్టా దిగితే, క్లాస్ రూమ్లోకి వెళ్తే ఒక ఇంటర్వెల్లోనో లంచ్ కూడా టేబుల్ మీద, ప్యాకెట్ మీద తినేటువంటి విద్య. మరి ఆ పిల్లలు ఎదిగిన తర్వాత రేపు సమాజాన్ని ఏమన్నా ఎట్లా గుర్తిస్తారు, తోటి మానవుని ఎట్లా గౌరవిస్తారు, సమస్యల్ని ఎట్లా పరిష్కరించగలుగుతారు అనేది సమస్య. కానీ ఇప్పుడు గురుకుల పాఠశాల అన్ని రకాల ఎక్స్పోజర్ వాళ్ళకి ఇస్తూ ఒక మంచి లీడర్స్, లీడర్ అంటే పొలిటికల్ లీడర్ కాదు, ఏ పనిలో అయినా ఏ బాధ్యత ఇచ్చినా లీడ్ తీసుకునే రీతిగా అటువంటి విద్యా బోధన గురుకుల పాఠశాల జరుగుతుందని నా భావన. కాబట్టి అందరం కలిసి ఒక పిల్లలకి ఒక మంచి మెటీరియల్, సప్లిమెంటరీ రీడింగ్ మెటీరియల్ కానీ ఇతరత్ర యాక్టివిటీస్ మెటీరియల్ మనం అందించడం అనేది అవసరమని ఈ వేదిక మీదుగా నేను తెలుపుతూ, పెద్దలు గురుతులు ఉన్నారు, తను ఎంతో కంట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏవైతే మనం మనందరం బాధ్యత తీసుకోవాలనో వాళ్ళని తీసుకోవాలి. దీనికి చుక్కాపు శర్మ గారు, పత్తి పాక, వీళ్ళందరూ నిరంతరం సంవత్సరాంతం రెండు రాష్ట్రాలలో పిల్లలకి పిల్లల లోకమని ఆయన కథలు చెప్పుకుంటూ పిల్లలతో కథలను వీడియోలు తీసి అదే రోజు యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నారు. చుక్కా వెంకటరమణ అన్ని రకాల మానసిక క్రియేటివిటీ, యాక్టివిటీ అన్నిటి మీద కూడా పిల్లలకి ఎంతో కృషి చేస్తున్నారు. పత్తిపాక మోహన్ లిటరేచర్లే కానీ బాలల రచనల వీటిలో కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ రకంగా పోయే చంద్రమోహన్, ఈ రకంగా ఎంతోమంది వాలంటీర్ అవుతున్నారు, దానికి ఇంకెంతో మంది తోడు కలిసి ఈ యొక్క పిల్లలకి కావలసినటువంటి అవకాశాలు, ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ నేను సెలవు ఇస్తాను.